నైరుతి రుతుపవనాలు వచ్చాయి, వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఖరీఫ్ కు రెడీ అవుతున్నారు రైతులు, సాగు మొదలు పెడుతున్నారు. అయితే ఈసారి గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. విత్తనాల్ని సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు విత్తనాలు ఎరువులు కొనడంలో బిజీగా ఉన్నారు. వర్షాలు బాగా పడ్డ చోట విత్తనాలు వేయడం కూడా చురువైంది. అయితే పోయిన ఏడాది 96.32 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేసేందుకు ఇష్టపడుతుండటంతో రైతులు ప్రైవేట్ కంపెనీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 1.15 కోట్ల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు వ్యవసాయ అధికారులు. అందుకు తగ్గట్లుగా వరి, వేరుశనగ, కంది, పెసర, మినుము లాంటివి 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించారు. వివిధ రకాల పప్పుల విత్తనాలతో పాటు వరికి సంబంధించి ఫారిన్ విత్తనాలను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. సర్కార్ ఆధ్వర్యంలోని షాపుల్లోనే కొనేందుకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 70-80% రైతులు వీటి ద్వారానే కొన్నట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి విత్తనాలు మాత్రం లేకపోవడంతో మరో దారి లేక ప్రైవేట్ కంపెనీలనే ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు రైతులు. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్న నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. దీంతో ఈసారి ఏవి నకిలీవో, ఏవి నాణ్యమైన విత్తనాలో తెలియక ఆందోళన చెందుతున్నారో రైతులు. విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులు కాస్త జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చూస్తున్నారు. లేదంటే ఈ ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చే విత్తనాల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.